చిన్నశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రష్ హాస్పిటల్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సుమారు 100 మంది యువకులు రక్తదానం చేశారు. మాజీ సర్పంచ్ స్వతంత్ర కుమార్ గౌడ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. అనంతరం ఎంపీపీ ఉపాధ్యకులు సత్యనారాయణ గౌడ్, కాజాపూర్ ఎంపీటీసీ యాదగిరి గ్రామస్తులు మాట్లాడుతూ స్వతంత్ర కుమార్ గౌడ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయనకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యకులు రాజు, చిన్నశంకరంపేట పీఎస్సీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ మేడి నాగేష్, ఏమస్ శ్రీనివాస్, లక్ష్మణ్ గౌడ్, వెంకట్రాములు, సత్యం గౌడ్, జమాల్పురి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మన గ్రామ మాజీ సర్పంచ్ సామాజిక కార్యక్రమం చేపట్టారు. వారు ఇలాంటి కుటుంబాలను మనం చేసుకోవాలి. సర్పంచ్ గారు అయినటువంటి ఈ స్వతంత్ర కుమార్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా ముందుగా వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇటువంటి జన్మదిన సందర్భంగా ఆయన చేస్తున్నటువంటి ఈ సామాజిక కార్యక్రమమైనటువంటి ఈ రక్తదాన శిబిరాన్ని, నిజంగా రక్తదానం అనేది ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వచ్చిన రోజు ఈరోజు అన్న పుట్టినరోజు కాబట్టి ఈరోజు మన ఈ రక్తదాన శిబిరంకు వచ్చే యువకులకు ముందు నేను వాళ్లకు శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ముందుకొచ్చి రక్తం ఇస్తూ ఎన్నో రోడ్ల మీద యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్లకు ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఈరోజు అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.